డిసెంబర్ నెల వచ్చిందంటేనే క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతా జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ పేరు చెప్పి క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటామంటూ విపరీతమైన వ్యాపారానికి, ఆడంబరాలకు, ఆడటానికి, పాడటానికి తమ సమయాన్ని అనేకులు వృధాపరుచుకుంటున్నారు. అనేక రకాలుగా వ్యాపార దృష్టితో ఈనాడు పండుగలు జరిగిస్తూ ఉన్నారు. ఈ లోకంలో వారు అనుసరిస్తున్న పండుగలాగా దేవుని బిడ్డలనిబడేవారు కూడా యేసుక్రీస్తు జననాన్ని ఆచరించటం విచారకరమైన విషయమే. అయితే మరికొందరున్నారు, అసలు క్రిస్మసే లేదంటూ యేసుక్రీస్తు యొక్క జననాన్ని మనం గుర్తు చేసుకునే అవసరం లేదు అంటూ ఊరకనే కూర్చుంటున్నారు. బైబిల్లో కనీసం 4 అధ్యాయాలు యేసుక్రీస్తు జనన విధానాన్ని గురించి వ్రాయబడి ఉన్నాయి. మరి ఆ 4 అధ్యాయాలు మనం ధ్యానించడానికి, క్రీస్తు జననాన్ని గురించి నేర్చుకోవడానికి ఏదో ఒక సీజన్ మనం ఎన్నుకొని ఆ సీజన్లో, ఆ సమయంలో ఆ వాక్యాలు ధ్యానించటం, అందులోని సారాన్ని గ్రహించటం, మరి ముఖ్యంగా మన చిన్నబిడ్డలకు హృదయానికి ఆనందం కలుగజేయనట్లు బాలయేసుగా, శిశువుగా జన్మించి, బాలుడిగా జీవించి, మన కొరకు మనవలే ఈ లోకంలోనికి వచ్చిన యేసయ్య కథలను గురించి మన బిడ్డలకు చెప్పటంలో తప్పేముంది? ఆనాడు యేసుక్రీస్తు జనన విధానాన్ని గురించి ఒక ప్రత్యేకమైన రీతిగా పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. అందరి జననం వంటి జననం కాదండి యేసుక్రీస్తుది. కాబట్టి యేసు ప్రభు జననాన్ని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు అందులో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. ఏమిటి యేసుక్రీస్తు జనన విధానములో ఉన్నటువంటి ప్రత్యేకత అని మీరు అడిగితే, యేసుక్రీస్తు మనవలే స్త్రీ పురుష సంపర్గం వల్ల జన్మించిన వాడు కాదు, కానీ కన్య మరియ గర్భాన ఉద్భవించాడు. ఇది ఆశ్చర్యంగా లేదా? ఈ లోకంలో ఎవ్వరు ఎక్కడ వినటువంటి విషయం ఇది. ఒకవేళ వివాహం అవ్వకుండా జననమిచ్చినటువంటి స్త్రీలున్నారేమో, కానీ పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని, కన్య యొక్క గర్భములో ఉద్భవించిన వ్యక్తి యేసుక్రీస్తు తప్ప మరొకడు లేడు. అందుకే యేసుక్రీస్తు యొక్క జననములో ఒక ప్రత్యేకత ఉన్నది. యేసుక్రీస్తు కన్య మరియ గర్భమున ఉద్భవించినందున మనవలే ఆయన పాప బీజము లేనివాడిగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. లోకము పుట్టినది మొదలుకొని ఇంతవరకు కన్యక గర్భమున జన్మించిన వాడు క్రీస్తు తప్ప మరొకడు లేడు. అందుకే యేసుక్రీస్తు తప్ప మనలను క్షమించగలిగిన వాడు, మన పాపానికి పరిహారము చేయగలిగిన వాడు, మనను పరలోకరాజ్య వారసునిగా చేయగలిగిన వాడు మరొకడు లేడు. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. గుంటలో పడ్డ ఒక వ్యక్తిని పైకి లాగాలంటే పైనన్నవాడి చేతనవుతుంది, కానీ గుంటలో ఉన్నవాడు మరొక గుంటలో ఉన్నవాడిని ఎలా రక్షించగలడు? గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తే వారు ఇరువురు గోతిలో పడతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పైనుండి వచ్చిన వాడను నేను అన్న యేసుక్రీస్తు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుక్రీస్తు పాపులమైన మనల్ని విమోచించడానికి శక్తి కలిగిన వాడు. అవును, యేసుక్రీస్తు జననములో ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన పుట్టినప్పుడు ఆయన జనన విధానాన్ని గురించి తెలుసుకోవడానికి వచ్చిన జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా మీకు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? నక్షత్రమును చూచి మేము వచ్చి ఉన్నాము అని చెప్పారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక గొప్ప నక్షత్రము ఆకాశంలో కనబడింది. ఆ నక్షత్రాన్ని చూసుకొని వచ్చినటువంటి ఆనాటి జ్ఞానులు యూదులకు రాజుగా జన్మించినవాడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరలోక రాజ్యాన్ని స్థాపించగలిగిన వాడు ఈ లోకంలో జన్మించాడు అన్న విషయాన్ని గుర్తించారు. అయితే యూదులకు రాజుగా జన్మించిన వాడు బెతలహేములో జన్మిస్తాడు అని ఆ రాజ్య సభలో ఉన్న శాస్త్రులు కూడా చెప్పగలిగారు. ఆ శాస్త్రులకు మెస్సయ్య అంటే లోక రక్షకుడు బెతలహేములో జన్మిస్తాడు అన్న విషయం తెలుసు. కానీ ఇంచుమించు 2 మైళ్ళ దూరంలో ఉన్న బెతలహేము గ్రామానికి వెళ్ళి ఆయన్ని చూడాలని కానీ ఆయన్ని ఆరాధించాలని కానీ ఎటువంటి అభిలాష లేని వారిగా ఉన్నారు. అయితే తూర్పు దిక్కు నుండి బయలుదేరిన ఆ జ్ఞానులు ఎన్నో వేల మైళ్ళ దూరము ప్రయాణం చేసి రక్షకుడిని కనుగొనడానికి ఆశతో వచ్చారు. వారు బెతలహేముకు వెళ్ళారు. ఆ ఇంటిలో ప్రవేశించి అక్కడ బాలుడైన క్రీస్తును,
మరియను యోసేపును చూశారని, వారు సాగిలపడి ప్రభువును ఆరాధించారని, వారు తీసుకుని వచ్చినటువంటి బంగారము బోళము సాంబ్రాణిని ఆయనకు సమర్పించారని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నా. ఎంత ఆశ్చర్యం! ఒక మామూలు చిన్న బాలునిగా ఉన్న యేసును వారు చూసినప్పుడు ఈయన లోక రక్షకుడని, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చినవాడని, సకల మానవుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్త బలిగా సిలువలో మరణించబోతున్నాడని, తిరిగి మృత్యుంజయుడై మూడవ దినాన లేవబోతున్నాడని ఆ జ్ఞానులు గుర్తించారు. కనుకనే వారు సాగిలపడి ఆయన్ను ఆరాధించారు. వారి పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకు సమర్పించారు. వారు ఆయన్ని చూచే సాగిలపడినప్పుడు ఆయన రాజని రారాజని గుర్తించి ఆయనకు బంగారమును సమర్పించారు. ఆయన సకల మానవుల కొరకు సిలువలో తన జీవితాన్ని యాగముగా అర్పించబోతున్నాడు అని గుర్తించి ఆయనకు సిలువ శ్రమలకు గుర్తుగా ఉన్న సాంబ్రాణిని సమర్పించారు. ఆయన శరీరము కుళ్ళు పట్టదని, ఆయన మరణించి తిరిగి మృత్యుంజయుడే లేస్తాడని గుర్తుగా ఆయనకు బోళమును సమర్పించారు. ఈ సమయంలో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? యేసుక్రీస్తు ఏ రోజున జన్మించాడో నీకు నాకు తెలియదేమో గాని, ఆయన జన్మించిన బెతలహేము గ్రామము ఈనాటికి ప్రపంచంలో ఉందని, ఆయన పరుండబెట్టినటువంటి ఆ పశువులు గడ్డి మేసే తొట్టి కూడా అక్కడ ఉన్నదని చరిత్ర చెప్తూ ఉంది. యేసుక్రీస్తు సకల మానవుల కొరకు ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇవ్వటానికే జన్మించాడు. మనందరం బ్రతకడానికే జన్మిస్తున్నాం, కానీ యేసుక్రీస్తు మరణించటానికే జన్మించాడు. ఆయన మరణించి తిరిగి మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు జనన విధానాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో గొప్ప మర్మాలు సత్యాలు బయలుపడుతూ ఉన్నాయి. And
ఈ లోకంలో యేసుక్రీస్తు ఒక బాలుడిగా జన్మించినప్పటికీ ఇంకనూ ఆయన బాలయేసుగా లేడు. ఈ రోజుల్లో చాలామంది బాలయేసును పూజించటానికి సిద్ధంగానే ఉన్నారు. బాలుడిగా ఉన్న యేసును పూజించటం వల్ల నష్టము కష్టము ఏమీ లేదు కదా. అయితే యేసుక్రీస్తు బాలుడిగా లేడు. ఆయన పరిపక్వతను పొంది పరిపూర్ణతను పొంది తన యవ్వన కాలములో సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసి అనేకులు భయపడుతూ ఉన్నారు. సిలువలో ఉన్న యేసును ఆరాధించడానికి నా కొరకు నా స్థానంలో ఆయన మరణించాడు అని గుర్తించి ఆయన్ను తమ రక్షకుడిగా అంగీకరించడానికి ఆశ లేని వారిగా ఉన్నారు. యేసుక్రీస్తు కథ క్రిస్మస్తో ముగించిపోదండి. బాలుడిగా ఆయన మిగిలిపోలేదండి. ఏ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములు ఎంతో ప్రాముఖ్యమైనవి. సిలువలో ఉన్న యేసుక్రీస్తును గుర్తించి నా స్థానంలో నా కొరకు ఈయన మరణించాడని గ్రహించి ప్రభువా నిన్ను నా రక్షకునిగా చేసుకుంటున్నాను అని అంగీకరించటం ఈ రోజుల్లో అనేకులకు ఇష్టం లేదు. క్రీస్తును అంగీకరించడం ద్వారా ఈ లోకాన్ని త్యజించి పాపానికి స్వస్తి చెప్పి లోకాశలను విడిచి భూసంబంధమైన వాటి మీద ఉన్న మనస్సును మలుచుకొని పరసంబంధమైన వాటి మీద తమ మనస్సును ఉంచుకున్నట్లుగా జీవించాలని అనేకులు అభిలాష లేని వారిగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది మన పాపాలకు పరిహారం చేయడానికి. అంతమాత్రమే కాదు, పాపములో ఉన్న మనలను విమోచించి విడిపించటానికి. అంతటితో సరికాదు, ఆయన ఉండే ఆ పరలోక రాజ్యంలోనికి మనల్ని కూడా చేర్చటానికి. నేను వెళ్ళి మీకు నివాస స్థలమును సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళుదును అని ప్రభువు చెప్పాడు కదా. పరిపూర్ణమైన సువార్తను ఈనాడు అనేకులు అంగీకరించడానికి ఆశ లేని వారిగా ఉన్నారు. క్రిస్మస్ అనే పండుగను ఆచరిస్తున్న సహోదరుడ సహోదరి, క్రిస్మస్లోని సారాన్ని గుర్తించావా? క్రైస్ట్ మాస్, క్రీస్తు యొక్క ఆరాధన. నిజమైన క్రిస్మస్ క్రీస్తును ఆరాధించటమే. అది సంవత్సరానికి ఒకరోజు కాదు, అనుదినము అనుక్షణము మన రక్షకుడైన ప్రభువును మనం ఆరాధించాలి. ఆయన్ని స్తుతించటం నేర్చుకోవాలి. ఆయన ఎదుట మనల్ని మనం అప్పగించుకోవడం నేర్చుకోవాలి. మన సమస్తాన్ని ఆయనకు అర్పించి ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. ఇది నిజమైన క్రైస్తవ భక్తి. సంవత్సరాంతంలో ఉన్న మనం మన భక్తిని సరిచేసుకుందాం. మన ముందున్న క్రొత్త సంవత్సరంలో ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించి ఆయన చేత దీవించబడి ఆశీర్వదించబడదాం. ఈ లోకంలో ఆయన సాక్షులుగా మనం బ్రతకాలని, ఆయన నామాన్ని మహిమపరచునట్లుగా ఈ ప్రేమ సువార్తను సకల జనులకు అందించేవారిలో నీవు నేను కూడా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చిన పరలోకపు దూతల సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని ప్రకటించాయి. నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు అన్న సమాచారాన్ని ఆనాటి గొల్లలకు తెలియచేశాయి. ఈనాడు అదే సువార్తను మనం ప్రకటించవలసి ఉంది. ఏమిటది? నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు, మీ పాపముల నుండి మిమ్మల్ని విడిపించటానికి, మీ వ్యాధులను స్వస్థపరచటానికి, భయంకరమైన నరకాగ్ని నుంచి మీ ఆత్మను తప్పించి నిత్య రాజ్య వారసులుగా మిమ్మల్ని చేయటానికి, ఈ లోకంలో మీరు ఎదుర్కొనే ప్రతి పోరాటంలో మిమ్మల్ని రక్షించడానికి, విడిపించడానికి, కాపాడడానికి రక్షకుడు ఒకడు ఉన్నాడు అన్న విషయాన్ని ఈ లోకంలో సకల జనులకు మనం ప్రకటించవలసి ఉంది. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరి, యేసుక్రీస్తు ఈ లోకంలో నీ కొరకే జన్మించి ఉన్నాడని, నీ స్థానంలో మరణించి మృత్యుంజయుడై లేచి ఉన్నాడని, త్వరలో అతి త్వరలో రారాజుగా తిరిగి రాబోతున్నాడని విశ్వసిస్తున్నావా? ఈ సంవత్సరాంతంలో ఉన్న నీవు ఇట్టి విశ్వాసమును కలిగి నీ జీవితమును సరిచేసుకో. నీ ముందున్న క్రొత్త సంవత్సరం ఒక ఫలభరితమైన ఆశీర్వదించబడిన సంవత్సరంగా ఉండినట్లు ఇప్పుడే ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. క్రిస్మస్ పండుగంటూ వ్యర్థమైన ఆచారాలకు మేము చోటివ్వక, ఆచార భక్తితో సంతృప్తి చెందక, క్రిస్మస్లోని సత్యాన్ని గ్రహించి
నా కొరకు నా స్థానంలో మరణించుట కొరకు నా రక్షకుడు ఈ లోకంలో ఒక శిశువుగా జన్మించి ఉన్నాడని, ఆయన నా కొరకై సెలవులో మరణించి మృత్యుంజడే లేచి ఉన్నాడని, త్వరలో రారాజుగా రాబోతూ ఉన్నాడని మేము విశ్వసించటానికి, ఈ సత్యాన్ని మా చుట్టూ ఉన్న సకల జనులకు ప్రకటించడానికి సహాయము చేయము. యేసుక్రీస్తు జనన విధానాన్ని ఆసరాగా చేసుకుని నీ ప్రేమ సువార్తను ప్రతి ఒక్కరికి అందునట్లు మరొకసారి ఆనాడు దూతల సమూహాలు ప్రకటించిన ఈ వార్తను ఈనాడు నీవు కోరుకున్న నీ సాక్షులుగా ఉన్న మా చేత ప్రకటించబడాలని ఆశిస్తున్నావు గనుక, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసే రక్షకుడని, ఆయనే పాప విమోచకుడని, ఆయన ద్వారానే నిత్యజీవ వారసత్వాన్ని కలిగి ఉండగలమని గ్రహించినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలను ఈ అంత్య దినములలో జరిగించుమని, ఇంకా మొదటి రాకడతో మేము సంతృప్తి చెందక త్వరలో రారాజుగా రాబోతున్న నీ రెండవ రాకడ కొరకు ఎదురుచూచుటకు సిద్ధపడి ఉండుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.